పేరేంటి? ఇది నల్లకట్ల ప్రసంగం అంటారు. దాని వయసు వచ్చి 15 ఏళ్ళు ఉంటుంది. 15 ఏళ్ళు 18 ఏళ్ళు మధ్యలో ఉంటాం. రేపు పండక్కి తయారవుతుంది. ఈ సంక్రాంతి పండక్ సంక్రాంతి పండుగ ఎంత ఉంటుంది అన్నది? ఇది ఒక 35 వేలు. భీమవరం ఉందా? ఆ భీమవరం జాతి మొత్తం భీమవరం. దాని పైన ఉంటుంది చూడు, అది పైన చిలకడ అంటాడు. చిలకడ అంటారా? అది అది దాన్ని తీసేసి చేస్తారా పండుగ? దానికి పెద్దగా ఉంటే తీసేస్తారు, చిన్నగా ఉంటే తీరు. అది రేపటి నుండి అవతల కోరి పట్టుకొని ఛాన్స్ ఉంటుందని కొంతమంది తీస్తారు, కొంతమంది తీరు. హెవీగా ఉన్నదని తీస్తారు, మామూలుగా ఉన్నదని తీరు. తోక బాగు డిఫరెంట్ గా ఉంది. ఇది దీని మెట్టవాటం అంటారు. మెట్టవాటం అంటే? మెట్టవాటం అంటే కొంచెం లైట్ గా ఒక 40 డిగ్రీస్ యాంగిల్ లో రెగ్యులేషన్. ఇలా ఉంటే మనకి మంచిది అంటారా? మంచిది, దానికి స్టైల్ని బట్టి అది పోట్లాడుతుంది. తోకను బట్టి కూడా ఉంటుంది కదా పోరాటం చేసేది? కొంచెం దాని లక్షణాలను బట్టి, దాని బ్రీడ్ని బట్టి దాని స్కిల్ ఉండిద్ది. ఇప్పుడు ఇది దీని దీని రంగు ఏంటి? దీనికి వచ్చి నల్లకట్ల రసంగా ఉంటుంది. నల్లకట్ల రసం. దీని పేరు ఏంటండి? దీని పేరు డ్యాగ్ అంటారండి. దీన్ని ఈ రంగు డ్యాగ రంగు వచ్చి పసింగల్ల డ్యాగ. పసు పసింగల్ల డ్యాగ. అంటే ఇప్పుడు మనకి దీనికి తిండి ఏం పెడతారు? దీనికి ఉదయాన్నే బాదం పప్పు, ఖర్జూరం, లడ్డు. లడ్డు కూడా పెడతారా? లడ్డు కూడా పెడతారు. లడ్డు పెడితే తింటాయా ఇవి? తింటాయండి. డ్రై ఫ్రూట్స్ లడ్డు పెడతారు. డ్రై ఫ్రూట్స్ లడ్డా? మామూలు నెలకి ఖర్చు ఎంత అవుతుంది అండి? దీనికి నెలకి వచ్చి 3 వేలు ఖర్చు అవుతుంది. ఒక్కోటికి ఒక్కోటి 3 వేలు ఖర్చు. 3 వేలు ఖర్చు. 3 వేలు ఖర్చు అయితే ఇది ఎంత కాస్ట్ ఎంత చెప్పారు? ఇది డబ్బులు క్యాస్ట్ వచ్చి ఒక 70 వేలు పడుతుందండి. ఇది 70 వేల? ఎందుకన్నా వాటికి వీటికి ఎంత రేటు? ఇది పేరు 4th జనరేషన్ అండి. ఇది దీని స్కిల్ బాగా స్పీడ్గా ఉంటుంది. ఖచ్చితంగా విషయం చేస్తుందా? విషయం అవుతుందండి, ఖచ్చితంగా స్పీడ్గా ఉంటుంది. చాలా వేగంగా పోట్లాడుతుంది. పేరు 4th జనరేషన్? అంటే జనరేషన్స్ ఉంటాయా? జనరేషన్ ఉంటుంది, మన 4th జనరేషన్ ఇది. మామూలుగా ఎన్ని ఎన్ని జనరేషన్ ఉంది ఇప్పుడు దాకా? ఇప్పుడు మన 4th జనరేషన్ ఇది దింపేమి. ఇది ఇప్పుడు దాకా 4 జనరేషన్ అనమాట. ఇది 4వ జనరేషన్ లైన్. ఇప్పుడు ఇది ఎన్ని నెలలు? అది దీనికి వచ్చి 18 ఏళ్ళు ఉంటాయండి వయసు. 18 ఏళ్ళు? 18 ఏళ్ళు. మామూలుగా ఒక సగటు కోడి ఎంతవరకు పోరాటం చేస్తుంది కొద్దిగా విషయంగా? విషయంగా అంటే అది అవతల కోడిని బట్టి అండి. ఇది దీనికి లేదా పైన చిలకడ ఏంది అది? లేదండి, దానికి 70 వేలు. 70 వేలు కాస్ట్ అండి. దీన్ని నలసవులు అంటారు. 12 ఏళ్ళు ఉంటుంది వయసు. యాక్చువల్గా ఈ పందానికే పోతాయా లేకపోతే పందానికే పోతాయా అండి? ఎట్లా పోతాను? ఇది వచ్చి ఒక 30 వేలు పడుతుంది. 30 వేలా? ఇది మామూలుగా వచ్చి భీమవరం జాతి అండి. ఇది దీనికి వచ్చి ఫైటింగ్ స్కిల్స్ అదనంగా ఉంటాయి. అదనంగా అంటే ఎట్లా? మళ్ళీ దానికి కన్నింగ్ బరిలో వచ్చి దానికి ఉన్న స్కిల్ ఉపయోగిస్తుంది. నల్ల సౌల గట్టి రంగు. గట్టి రంగు అంటే ఆ రంగులు బట్టి కూడా మనకి? ఆ రంగులు బట్టి పందాలు వేసుకుంటారు. అంటే ఆ రంగులు బట్టి మనకి తీసుకునే దాంట్లో కూడా డబ్బులు మారుతుందా? అది మారదండి, డబ్బులు స్కిల్ని బట్టి మారుతుంది. స్కిల్ని బట్టి మారుతుంది. ఈ రంగును బట్టి అయితే ఏముంటుంది? రంగును బట్టి ఉండదు, దాని స్కిల్ని బట్టి దాని రేట్. అంటే రంగు అందం కోసం తీసుకుంటారా? అందం కోసం కాదు, అవతల రంగును బట్టి మన రంగు పెడతాం పందాలు. అవతల రంగు బట్టి? అవతల రంగును బట్టి మనం రంగు పెడతాం. అవతల రంగు నల్ల రంగు అంటే నల్ల ఏదో చెప్తారు కదా, నల్ల సవల వచ్చింది. నల్ల సవల అవతల ఉంటే ఇది కూడా నల్ల సవల పెడతారా? నల్ల సవల పెడతారు. దానికి దానికన్నా ఒక రంగు మనం తెచ్చి పెట్టుకుంటాం. ఈ కోడి పేరు ఏంటి ఇప్పుడు ఫస్ట్? ఈ కోడి వచ్చి ఇప్పుడు డ్యాగ్ అంటారండి, పసింగ్ గల డ్యాగ్. ఇది కూడా అదేనా? రంగు తెలుపులు గల డ్యాగ. ఆ కింద ఏంది అది వేలాడుతుంది? దాన్ని తుల్లి. దాన్ని తుల్లీలు అంటారు. తుల్లీలు? తుల్లీలు అంటారు. అవి కొన్ని కోళ్ళలోనే వస్తాయి. దాని తండ్రికి
లేకపోతే దాని తల్లికి ఎలా ఉంటే అలా వస్తాయి తుల్లీలు. అది దానివల్ల ప్రత్యేకత అంటే వీటికి ఇడ్లలో తుల్లీలు అంటే బాగా బాగా విషయం ఉన్నాయి. వాటిలో బాగా గమనిక కదలికలు ఎక్కువ ఉంటాయి. ఇవి ఉంటే అవి ఉన్నాయని లేదు, దాంట్లో బ్రీడ్ని బట్టి దీనికన్నా బ్రీడ్కి ఇవి కొన్ని దీని కదలికలు ఎక్కువ బాగుంటాయి, స్పీడ్గా అటాక్ చేసి కొన్ని. దీనికి ఏందన్నా దీనికి ఎంత పడుద్ది? అంతే పడుద్దా? 3000 తిండి తిండి తయారు చేసే కొడుకు 3000 పడుద్ది అండి. 3000 కొంటున్నాం, 3.5 పడుద్ది. 3000 అన్న పడుతుంది అయితే దీనికి. సేమ్ ఇట్లాగేనా లడ్డూలు? లడ్డు, బాదం పప్పు, ఖజ్జూరం. ఇవి సజ్జలు జొన్నలు అవి వేస్తారు కదా? అది మామూలు సాయంత్రం ఈవినింగ్ సజ్జలు రాగులు ఈవినింగ్ ఈవినింగ్ నానబెట్టి ఇస్తారని కోరిక. ఈ రంగు డేగరంగా డేగ కాదు కాదండి, అది మన దగ్గర మనిషికి వచ్చే తోక కిందకు ఉందంటే దూరంగా ఉంటే దూరంగా ఉంటే మనిషిని నమ్మట్లేదు. అవునా? దీని పేరు ఏంటండి? తెల్ల పెంగల అంటారు. తెల్ల పెంగల? తెల్ల పెంగల అంటారు. లేదండి, పట్ట అండి. ఇది పట్ట అంటే? పట్ట అంటే ఒక అంత ఒక 10 నెలలు 12 నెలలు వయసు ఉంది. అంటే వయసు 17 నెలలు 18 నెలలు ఉండాలి. 17 నెలలు ఉండాలా? 17 నెలలు ఉండాలి. 17 అప్పుడు దాకా మీరు పెంచుతారా? అప్పుడు దాకా పెంచుతామండి. 30000 పడుతుంది అండి. ఎర్ర నెమలి అంటారు అండి. ఇది ఎర్ర నెమలి? ఎన్ని నెలలు ఇది? ఇది కూడా సేమ్ వేసే 12 నెలలు ఉంటుందా? ఇది ఒక 40 పడుతుంది అండి. ఏం పెరిగింది కాస్ట్ ఇది? ఇదంటే నీకు ఆ క్వాలిటీని బట్టి పెరుగుతుంది అండి, దాని తండ్రిని బట్టి దాని క్వాలిటీని బట్టి పెరుగుతుంది. దీన్ని సేతు అంటారు. దీన్ని సేతు ఎంత పోతుంది? ఇది ఒక దీని కాస్ట్ ఒక 50000 పడుతుంది అండి. 50000 ఇది కూడా పట్టానే. పట్ట అంటే మనకి వయసు తక్కువ. వయసు తక్కువ 12 సంవత్సరం కూడా ఇది. సంవత్సరం నుంచి కక్కిర అంట, ఎర్ర కక్కిర అంట. ఎర్ర కక్కిర? ఎర్ర కక్కిర. ఎంత ఇది? దీని కాస్ట్ కూడా 50000 ఉంది. 50000 రంగు రంగు ఎర్ర కక్కిర. ఎర్ర కక్కిర. ఇది అబ్రాసా? అబ్రాస్ అంట. సంవత్సరం? సంవత్సరేనా? సంవత్సరం వయసు. సంవత్సరం లోపల పందానికి పోతే ఏమవుద్దనా? సరిగా పోట్లాడు అండి. వయసు మనకి వయసు 15 నెలలు ఉంటేనే అది స్టాండర్డ్గా పోట్లాడు. పోరాటం చేయమంటావా? పోరాటం చేస్తాయి అంటే అంత మనకి స్టోక్ అనమాట. ఇది ఎంత ఉంది ఇప్పుడు కాస్ట్? దీని కాస్ట్ 30000 పడుతుంది. చేతుంది అబ్రాస్ అంటారు. ఇది ఎంత ఉంటుంది? ఇది 50000 ఒక 25000 పడుతుంది. దీనికి కూడా మొత్తానికి ఫీడింగ్ ఇదేనా? ఫీడింగ్ అదేనండి. ఏది లడ్డు? తయారు పుంజుకుని లడ్డు. దీనికి మామూలుగా ఎగ్గేస్తాము. ఏమేస్తారు? ఎగ్గు ఉదయాన్నే సజ్జలు రాగులు సాయంత్రం పూట గొడ్లు నానబెట్టి సాయంత్రం ఫీడింగ్ ఇస్తాం. ఒక టైమే పెడతారా? ఒకటే రోజుకి ఒకసారి. రోజుకి ఒకసారి సరిపోద్దా? సరిపోతుంది. ఇప్పుడు ఉదయం ఎగ్గేస్తున్నారు కదా, ఇంకా పెట్టలా. ఉదయం ఎగ్గేసాం, నైట్ ఉంది. సాయంత్రం 3 అటయ్యాని అయితే ఏది? అది కూడా అబ్రాస్. అది అబ్రాస్? అబ్రాస్ తక్కువ. ఇది అబ్రాసేనా? ఎర్ర అబ్రాస్. తక్కువ పోయిన అబ్రాసేనా? తక్కువ పోయేది అబ్రాసేనా? అట్ట అలాగే ఉండదు, దానికి బయట నా స్కిల్ని బట్టి రేట్ ఉంది. దేనికైనా సరే ఆ స్కిల్ ఎలా తెలుస్తుంది? మనం దెబ్బాట్లు వేసినప్పుడు తెలుసు. అంటే ఇప్పుడు తీసుకున్న వాళ్ళు బట్టి వేసుకుంటారు కదా వాళ్ళు, వాళ్ళు తీసుకుంటారు. అప్పుడు వాళ్ళే రెండు ఇంకొకటి తీసుకొస్తారా లేకపోతే మీరే? మనమే మన ఆటలోనే పెడతాం, వాళ్ళు నచ్చింది సెలక్షన్ చేసుకుని పెట్టుకోవాలి. ఏంది? నల్లబొట్ల సేతు అంట. నల్లబొట్ల సేతు? నల్లబొట్ల. ఇది ఎంత పోతుంది? 15000. నల్లబొట్ల ఇది ఏంది తక్కువ ఉంది?
దీని వయసు తగ్గట్టుగా 8 నెలలు ఉంటుంది. నెలలు పెరిగే కొద్దీ రేట్ అవును నెలలు నెలలు పెరిగే దాని రేట్ పెరిగే దాని క్వాలిటీని బట్టి రేట్ పెరిగింది. ఇది పట్టిడా అంట పట్టిడా రసంగా పట్టింది దాని పైన కింద అయ్యింది అది కింద ఈ పుల్లు అంటే పైన పట్టిడా అంట ఎంత పోతుందా ఇది ఒక 10,000 పోదు ఎన్ని నెలలు దీనికి వచ్చి 8 నెలలు 8 నెలల 8, 9 కట్ట కట్ట వచ్చి ఇది ఒక 20,000 పడుతుంది కట్ట ఇది 20,000 కొట్లాదంటే ఏదైనా చెప్పలేము మనం ఏదైనా కొట్టుకోవచ్చు దానికి స్కిల్ని బట్టి మనం రేట్ కట్టగలం అంతే అది ఎంత పోతే ఇది ఎంత పోతే అని చెప్పలేము. అంటే ఈ జాతి కోడి కాపులో ఉంటుంది అని అదే ఉండదు దాని స్కిల్ని బట్టి రేటు స్కిల్ని బట్టి రేట్ అంటే ఎంత లావు ఉందని దీనికి ఎంత రేటు ఇది సన్నగా ఉందని రేట్ దాని ఎంత స్కిల్ ఉంటే దాని రేట్ ఇప్పుడు ఎవరన్నా పెంచుకోవడానికి తీసుకెళ్తారు పెంచుకోవడానికి తీసుకెళ్ళినప్పుడు వాటికి 3,000 పెట్టి చేస్తే బయట మళ్ళీ వాళ్ళు అమ్ముకోవచ్చా ఆ పెంచుకున్న వాళ్ళు సపరేట్ పట్టాలు తీసుకెళ్తారండి పట్టాలా అంటే పట్టాలంటే ఒక 8 నెలలు 6 నెలలు 7 నెలల వయసు తీసుకెళ్తారు అవి వాళ్ళు పెంచుకొని తర్వాత తయారు చేసుకొని ఇంకా వాళ్ళు ఇష్టం కోసం కోసుకుంటారు పన్నెండు తీసుకెళ్తారు అది వాళ్ళ ఇష్టం ఆధారం ఇవ్వండి. ఇప్పుడు ఈ 8 నెలల వరకు బతుకుంటుందండి మామూలుగా వీటి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? ఈ లైఫ్ స్పాన్ ఒక 8-9 సంవత్సరాలు ఉంటుంది. 8-9 సంవత్సరాలు ఉంటుందా? వీటికి బాగాలేకుండా వస్తాయి ఏం చేస్తారు లైఫ్ మామూలుగా బాగాలేకుండా వస్తాయి అంటే బాగాలేకుండా ఎక్కువ మనకి గొరకలు గొరకలు జలుబులు అలా వస్తాయండి అవి వచ్చినప్పుడు దాన్ని చూసుకుని మనం దానికి కాళ్ళకి ఏదో వస్తాయండి కదండి కాళ్ళకి వచ్చే మోర్లు అండి అవి ఆ మోర్లు అయితే వచ్చిన చూసుకొని దాన్ని ట్రీట్మెంట్ చేసుకొని జాగ్రత్త చేస్తాం. రాగులు సజ్జలు ఉంటాయండి ఈ సాయంత్రం 3-3:30 టైన ఫీడింగ్ ఇస్తామండి కోళ్ళకి